చీ దీనమ్మ జీవితం. ఈ సమస్యలేంట్రా బాబు, ఒకటైపోయింది అనుకోగానే ఇంకో సమస్య. ఇలా అయితే ఎలా బతకడం? దీనికంటే చావడమే బెటర్ కదా. జీవితం మీద విరక్తి పుట్టిన ప్రతిసారి మన మనసు పొరల్లో నుంచి వచ్చే మాటలివి. కాని ఆ బాధలను అడ్డంకులను దాటుకుని ముందుకు వెళ్తేనే కదా ఆ జీవితమే మన ముందు దాసోహమవుతుంది. ఇదంతా చెప్పడానికి చాలా సింపుల్. అనుభవించేవాళ్లకే ఆ బాధ తెలుస్తుంది అంటారా? అయితే మీకంటే ఎక్కువ కష్టాలు, బాధలను అనుభవించి జీవితంలో సక్సెస్ అయిన వ్యక్తి గురించే చెప్తాను. పేరు ప్రతీక్ష టోన్వాల్కర్. జీవితంలో గెలవాలంటే ఆశలు బలంగా ఉండాలి, ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. అప్పుడే కష్టాలను కూడా ఇష్టంగా స్వీకరిస్తాం. ఎంచుకున్న మార్గంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అవలీలగా అధిగమిస్తాం. తాను చదువుకుంది పదో తరగతి అని, తనకు స్వీపర్ ఉద్యోగం కాక మరేదొస్తుందని ఆమె నిరుత్సాహపడిపోలేదు. తాను పనిచేస్తున్న బ్యాంకులో అధికారులను చూసి తాను బ్యాంక్ ఎంప్లాయీ అవ్వాలని ఆశపడింది. అందుకోసం రేయి మబళ్ళు కష్టపడింది. ఇప్పుడు అదే బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాలో ఉండి నీరాజనాలు అందుకుంటోంది పూణేకు చెందిన ప్రతీక్ష టోండ్వాల్కర్. ప్రతీక్ష టోండ్వాల్కర్ 1964లో పూణేలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు, అమ్మాయి భారం తగ్గించుకోవాలని 17 ఏళ్ల వయసులోనే సదాశివ అనే వ్యక్తితో ప్రతీక్షకు పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. దాంతో ఆమె పాఠశాల విద్య మధ్యలోనే ఆగిపోయింది. సదాశివ SBI బ్యాంకులో బుక్ బైండర్గా పనిచేసేవాడు. వచ్చిన జీతంతో సరిపెట్టుకునేవారు. పెళ్లైన ఏడాదికి ప్రతీక్షకు మగబిడ్డ జన్మించాడు. కొద్ది రోజులు తల్లి దగ్గర ఉండేందుకు గ్రామానికి వెళ్ళింది. కొడుకు రాకతో జీవితం సంతోషంగా గడుస్తుంది అని అనుకునేలోపు విధి వెక్కిరించింది. ఓరోజు బంధువుల గ్రామానికి వెళ్తుండగా సదాశివ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దాంతో ప్రతీక్ష 20 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయి కష్టాలను ఎదుర్కొన్నారు. చంకలో బిడ్డ, భర్త లేడు, ఆస్తిపాస్తులు అసలే లేవు. మరి ఎలా? తాను బతకాలి, కొడుకును బ్రతికించాలి. కన్నీళ్లను దిగమింగుకుంటూ భర్త పనిచేసిన SBI శాఖలో అడుగుపెట్టింది. భర్త తాలూకు అందాల్సిన బకాయిలను వసూలు చేయడానికి బ్యాంకుకు చేరుకుంది. తను, కొడుకు బతకాలంటే ఏదో ఒకటి చేయాలి. కాని అందుకు కావలసిన అర్హత లేదు. కాబట్టి తాము బ్రతికేందుకు ఏదో ఒక ఆధారం చూపించమని బ్యాంక్ అధికారులను అడిగింది. SBIలో స్వీపర్గా పనిచేసేందుకు అవకాశం కల్పించారు బ్యాంక్ అధికారులు. ఆవరణలో ఊడ్చడం, బాత్రూంలు శుభ్రం చేయడం, ఫర్నిచర్ దుమ్ము దులపడం, ఇవన్నీ ఆమెకు దాదాపు నెలకు 60 నుంచి 65 రూపాయలిచ్చేవారు. అయితే ఆమె అంతటితో సంతృప్తి చెందలేదు. ఆఫీసులో పనిచేసే వ్యక్తులను చూసి వారిలో ఒకరిగా ఉండాలనుకుంది. అదే విషయాన్ని అక్కడి బ్యాంక్ ఎంప్లాయీస్తో పంచుకోగా వాళ్లు ఆమెకు అన్ని విధాలుగా సహాయం చేస్తామన్నారు. చదువుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ముంబై విక్రోలీలోని నైట్ కాలేజీలో చేరింది. పగలు పనులు చేసుకుంటూ రాత్రిళ్లు నైట్ కాలేజీకి వెళ్లేవారు అన్నమాట. 1995లో సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆమె నిబద్ధతను, శ్రద్ధను గమనించిన అధికారులు స్వీపర్ నుండి క్లర్క్గా పదోన్నతి కల్పించారు. ఈ ప్రక్రియ అక్కడితో ముగియలేదు. తర్వాత ఆమె స్కేల్ 4కి, ఆ తర్వాత CGMకి, ఇటీవల AGMకి ప్రమోషన్ పొందింది. పరీక్షా ఫారంలను నింపడం నుండి స్టడీ మెటీరియల్ పొందడం వరకు బ్యాంక్లోని కొంతమంది అధికారులు ఆమెకు అడుగడుగునా సహాయం చేశారు అని తన ఘనతకు కారణమైన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతోంది ప్రతీక్ష. ఆమె ఆశయాలన్నింటికీ మద్దతునిస్తూ తోడుగా నిలిచిన ప్రమోద్ టోండ్వాల్కర్ని 1993లో వివాహం చేసుకుంది. ప్రతీక్ష తన పట్టుదల, నిబద్ధత మరియు నిజాయితీతో కూడిన శ్రద్ధ కారణంగా ఆమె అద్భుతమైన విజయాలు సాధించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే గౌరవించబడింది. ప్రతీక్ష పదవీ విరమణ చేయడానికి మరో 2 ఏళ్లు మిగిలి ఉంది. SBIలో ఆమె 37 ఏళ్ల ఉద్యోగ జీవితం విజయవంతమైనప్పటికీ ఆమె ఇంకా చాలా దూరం ప్రయాణించాలనుకుంటోంది. 2021లో నేచురోపతి ప్రోగ్రాం నుండి పట్టభద్రురాలైంది. పదవీ విరమణ చేసిన తర్వాత ఆమె తన విద్యను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలని యోచిస్తోంది. ఎన్నో కష్టాలను దాటి ఉన్నత స్థాయికి చేరిన ప్రతీక్ష ఎంతమందికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఇప్పుడు చెప్పండి, ఆమెతో పోల్చుకుంటే మనవి ఓ కష్టాలైనా? ఆమెకున్న ధైర్యం, నమ్మకం మనకి లేవా? ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. ఇక ఈ వీడియో విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.